ఈ యొక్క తరిసినటువంటి ధాన్యం మీద 500 బోనస్ మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇంద్రా శోభన్ గారు. ఇంద్రా శోభన్ గారు ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది ఒకటి, ఇప్పుడు చెప్పేది ఒకటి అంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి, ఎట్లా చూస్తారు? రైతు పక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ రైతుల గురించి ఏమీ చేయలే. వాళ్ళు చేసిందల్లా రెండే, బతికితే ఇచ్చేది రైతు బంధు, చస్తే ఇచ్చేది రైతు బీమా అని, అవి కూడా సరిగా చేయలే. అలాంటిది వాళ్ళు మమ్మల్ని ఇవాళ కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 5 నెలలు కాకముందుకే పొద్దున్న లేస్తే పిల్లి శాపనార్థాలు, కాళ్ళ కట్టలు పెట్టి పొద్దున్న లేచి ఓ మీడియా ఒకటి ఖాళీగా దొరికింది వాళ్ళకి, వాళ్ళ మీడియా ఉంది, ఆ గోబెల్ ప్రచారం దీన్ని మొదలుపెట్టారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు ప్యాడీ కొనుగోలు వాళ్ళ టైంలో వాళ్ళ హయాంలో మొదలు పెట్టినప్పుడు వాళ్ళకన్నా ముందుగా మేము ప్యాడీ మొదలు పెట్టాం. సేమ్ సీజన్లోనే వాళ్ళకన్నా ఒక 10 రోజుల ముందు కొనుగోలు మొదలు పెట్టాం. మార్చి 25వ తారీఖున కొనుగోలు చేస్తే డే బై డే ఎవ్రీడే ఈ రోజు వరకు కూడా అంటే 20th మే వరకు దాదాపుగా ఇందాక ఇచ్చిన లెక్కల ప్రకారంగా 37.59 లక్ మెట్రిక్ టన్నులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కొనుగోలు చేసింది. అదే ఈ డేట్ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలము 33.97 మాత్రమే, వాళ్ళు 33.97 లక్ మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కాంగ్రెస్ పార్టీ 37.59 లక్ మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. సో అట్లా కంపారిజన్ చేసినా మేము వాళ్ళకన్నా ముందు ఉన్నాం. అలా అని మేము పోటీ పడట్లే, రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకో అన్నటువంటి చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారంగా ఇవాళ కురిసినటువంటి అకాల వర్షానికి ప్రతి గింజను మేము కొనుగోలు చేస్తాం. నార్మల్గా మంచిగా ఉన్నటువంటి ధాన్యాన్ని ఏ రేట్ ఇస్తున్నామో దీనిని కూడా అదే రేట్లో కొనుగోలు చేస్తామని చెయ్యండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పారు. నిన్న క్యాబినెట్లో కూడా ఓపెన్గా దీనిపైన ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసి ఇచ్చారు. సో ఇచ్చినాక కూడా మళ్ళీ దీనిని సన్నయ్య దొడ్డయ్య అని పంచాయతీ మొదలు పెట్టినారు. సో మీరు ఒరి వేస్తేనే ఉరి అని చెప్పినటువంటి మీకు అసలు దీని మీద మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా? ఇవాళ రైతుకు సంబంధించినటువంటి మన రాష్ట్రంలో సన్నాలు అనేది చాలా తగ్గిపోయింది, సన్నాలను తగ్గిపోయింది. సన్నాలు తగ్గిపోవడం ద్వారా ఏమవుతుందంటే ఇతర రాష్ట్రాల నుంచి మనం కొనుగోలు చేసుకుంటున్నాం, వాటిని మనము దిగుమతి చేసుకుంటున్నాం. ఇవాళ మనం ఎగుమతి చేసే వైపు వెళ్ళాలి అని అంటే సన్నాలు వేస్తే వచ్చే క్రాప్ తక్కువ ఉంటుంది, దాని పెట్టుబడి ఎక్కువ అవుతుంది, కాబట్టి రైతులు వాటికి దూరంగా ఉంటున్నారు. ఇది ప్రోత్సహించడం కోసమే సన్నాలకి మేము ఇవాళ 500 రూపాయలు మేము బోనస్ ఇస్తాం వర్షాకాలం నుంచి అని చెప్పినాము. ఇది తప్పెట్లా అవుతుంది? దీనిని ఎందుకు రెండు ద్వంద్వ వైఖరిగా ఎందుకు చూస్తున్నారు? మీరు మేనిఫెస్టో పెట్టినప్పుడు కావచ్చు, మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ప్రతి గింజకు కావచ్చు ప్రతి ధాన్యానికి మేము 500 బోనస్ అన్నారు, కానీ సన్నయ్య దొడ్డి అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వలే. కానీ ఎప్పుడు ఎందుకు కండిషన్లు పెడుతుంది అనేది అటు ప్రతిపక్షాలు ఇటు రైతుల విమర్శలు. ఇప్పుడు మేము కండిషన్ చెప్పిందల్లా ఒకే ఒక లైన్ లో ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ లో తీసుకున్నటువంటి లైన్ లో నాకు అర్థమైనంత వరకు సన్నాల యొక్క దిగుబడి తగ్గిపోతుంది, రైతులు అటువైపు వెళ్ళట్లేదు, కాబట్టి ఇవి ప్రోత్సహించడం కోసము వీటికి మేము పర్టికులర్ అనే ఒక వర్డ్ని మెన్షన్ చేశారు తప్ప మేము దొడ్డుకు చెయ్యము అని చెప్పలేదు. రేపు రోజు అసలు రాదు కూడదు అని కూడా ఎక్కడ ఆ లైన్ మెన్షన్ చేయలేదు కదా. చెయ్యందాన్ని ఎందుకు మీరు రాద్దాంతం చేస్తున్నారు? ఎందుకు చేయందని రాద్దాంతం చేస్తున్నారు? ఒకవేళ మేము సన్నాలకే ఇస్తాము, దొడ్డు వడ్లకు మేము ఇయ్యమని ఎక్కడైనా ముఖ్యమంత్రి కానీ ఇవాళ మా పార్టీ కానీ ఎక్కడైనా మీకు స్టేట్మెంట్ ఇచ్చుంటే మీరు దానిపైన రాద్దాంతం చేయొచ్చు. కానీ పాలసీ మేకింగ్లో అలాంటి లైనే లేనప్పుడు కొత్తగా రైతులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఒక దుష్ప్రచారం వైపుకి మీరు అడుగులు ఎందుకు వేస్తున్నారని అడుగుతున్నాను మీరు. కాబట్టి ఇవాళ నిజంగానే రైతు అయితే హరీష్ రావు గారు సన్నాలను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ఎందుకు అని అంటే ఇవాళ సన్నాలు పండించి తగ్గిపోవడంతో అవి తినేవారి శాతం పెరిగింది. పెరగడం ద్వారా మనం దిగుమతి చేసుకుంటాం. మన దగ్గరనే మనం పండించినట్లయితే మనం ఎగుమతి వైపుకి వెళ్తాం కదా. సో దొడ్డొడ్లతో వచ్చేటువంటి ఉపయోగం అనేది తక్కువగా ఉంటుంది, వాటి వల్ల జరిగేటువంటి లాభం చాలా తక్కువగా ఉంది. అంటే దొడ్డొడ్లు పండించడం ద్వారా వాటి యొక్క కొనుగోలు శాతానికి మళ్ళీ ఎక్కడో దగ్గరికి అడ్డికి పావుషర్ అమ్ముకునే పరిస్థితి వస్తుంది. వీటితో పాటు అవి అంటారు తినడానికి కూడా ఉపయోగపడట్లేదు. అవి ఏదైనా కోళ్ళకి సంబంధించి దానాకో లేదంటే ఇంకేదన్నా హాస్టల్కి సంబంధించినటువంటి వివిధ ఇతరత్ర కార్యక్రమాలకు ఉపయోగించుకున్నట్టు. సో వాటి విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందాక కోదండన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పారు, పెద్ద మనిషి ఆయన రైతుగా స్వతహాగా ఉన్నటువంటి అనుభవంతో ఏది ఏ రకంగా చేస్తే బాగుంటుందన్న దానికి ప్రభుత్వానికి ఒక నివేదిక ఉన్నది, దాని ప్రకారంగా ముందుకెళ్తుందని చెప్పడం జరిగింది. సో అట్లాంటప్పుడు మీరు అవి దాన్ని తీసుకోకుండా కేవలం దీన్ని ఒక భూతద్దంలో చూపిస్తూ ఇవాళ మమ్మల్ని మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి రేపు చెయ్యారా మీరు? ఎస్, మేము మేనిఫెస్టో
లో పెట్టినవి చేస్తాము, పెట్టనివి కూడా రైతులకి ప్రజలకి కావలసినటువంటివి అన్నింటి కూడా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. కాంగ్రెస్ అంటే ఒక విశ్వాసం నమ్మకం అనేది ప్రజల్లో ఉంది, దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు రేవంత్ అన్న. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడొద్దు, ప్రజలు వాళ్ళ ట్రాప్ లో పడొద్దు. రాజకీయ ఉద్యోగం కోల్పోయినటువంటి మాట్లాడే బీజేపీలు కానీ టిఆర్ఎస్ కానీ మాట్లాడే మాటల్లో ఆ ట్రాప్ లో మీరు పడొద్దు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.